హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. కృష్ణా జిల్లాలో నాటి గుడిలవాడ నేటి గుడివాడలో ప్రస్తుతం నేను ఉన్నాను. గుడివాడ ఫుడ్ లవర్స్ అందరూ కూడా గుడివాడలో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయమని ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. అందుకే ఎట్టకేలకు గుడివాడ రావడం జరిగింది. గుడివాడలో ఉన్న ఉమా టిఫిన్ సెంటర్లో చిన్నట్లు చాలా బాగా స్పెషలట. ఆ చిన్నట్లు కథ ఏంటి, ఇంకా ఉమా టిఫిన్ సెంటర్లో ఇంకేమేమి టిఫిన్స్ ఉంటాయి, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం, రండి. ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్న వారు విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. ప్యూర్ క్వాలిటీతో ఉండే ఈ మినపగుళ్ళతో ఇట్టే కరిగిపోయే ఇడ్లీలు, కరకరలాడే గారెలు, డెలీషియస్ దోశలు, ఊరించే ఊతప్ప, నోరూరించే పునుగులు, సాంప్రదాయ సున్నుండలు, ఇలా మినపగుళ్ళతో తయారు చేసుకున్న అన్ని రకాల ఐటమ్స్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ఈ మినపగుళ్ళు ఆన్లైన్ స్టోర్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ స్టోర్లతో పాటు బయట సూపర్ బజార్స్ అంటే లీడింగ్ సూపర్ బజార్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ టేస్ట్ కోరుకునే వాళ్ళు మస్ట్గా ట్రై చేయాల్సిందే ఈ విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. క్వాలిటీలోనూ క్వాంటిటీలోనూ నెంబర్ వన్ విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు గారు అంటే మీ పేరు మీద టిఫిన్ సెంటర్ ఉంది? నా పేరు మీద టిఫిన్ సెంటర్. ఓకే అండి. ఫస్ట్ మీకు ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ అండి, విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు నుంచి 5 కేజీల మినపగుళ్ళు ప్యాకెట్, ఒక ప్యాకెట్ గిఫ్ట్ ప్యాక్ అన్నమాట. ఈ మేమే వాడతాం. ఈ కంపెనీ వాడతారా? ఆ కంపెనీనే వాడతాం. వీళ్ళు కూడా ఈ కంపెనీ వాడతారట. ఓకే అండి. ఓకే ఓకే, రైట్ అండి. అసలు ఏంటండి చిన్నట్ల కథ ఏంటి? అసలు 38 సంవత్సరాల క్రితం మా నాన్నగారు వెంకట సుబ్బారాయంలో సాయంకాలం పూటే అలవాటు చేశారు. ఆయన కాలం చేసి 22 సంవత్సరాలు అయింది. ఆయన తర్వాత మీ అన్నదమ్ములు ఇద్దరు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. బ్రదర్స్ చిన్న బండి మీద స్టార్ట్ అయింది అండి? చిన్న బండి మీద. నాన్నగారు కూడా బండి మీద? బడ్డీని, బడ్డీ, చిన్న బడ్డీ మీద స్టార్ట్ అయింది. తర్వాత బడ్డీ వల్ల బండి అయింది. బండి మీద 5-6 సంవత్సరాలు చేసాం. ఈ లోపల రంగబొమ్మ పెట్టారు. రంగబొమ్మ పెట్టా కూడా 4 ఏళ్ళు చేసాం. తర్వాత చంద్రబాబు గ్రీన్ పార్క్ అని పెట్టారు అక్కడ. మా వ్యాపారాలు తీశారు. అదే టైంలో ఈ షాపులు కట్టారు మా అదృష్టం కొద్ది. ఈ షాపులోకి వచ్చి 22 సంవత్సరాలు అయింది. మేము ఓనర్ గారి దేవాల ఏ ఇబ్బంది పడకం లేకుండా ఉదయం పూట ఒకళ్ళు, సాయంకాలం పూట ఒకళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు, ఎవరి సంసారం వాళ్ళది, వ్యాపారం ఎవరిది వాళ్ళని చెప్పేసి మా తమ్ముడు ఉదయం సాయంకాలం 4 to 11. ఓహో, ఒక పూట తమ్ముడు గారు ఏముంటాయండి మన దగ్గర సాయంత్రం? మన దగ్గర మినపట్టు, పెసరట్టు, చపాతి, చిన్నట్టు, గారి, పునుగు, ఇడ్లీ, మైసూర్ బజ్జీ, 8 రకాలు ఉంటాయి. మీ దగ్గర చిన్నట్ల గురించి చాలా బాగా చెప్తారు. బాగా చెబుతున్నా అంటే ముందు బిగినింగ్ లో ఇళ్ళ దగ్గర ఇంటి దగ్గర నుంచి క్యాన్ అదొకటి చిన్నట్టు మేము షాప్లో తయారయ్యాం. ఇంటి దగ్గర తయారు, ఇంటి దగ్గర ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటారు. ఈ 2 స్కాన్లు వస్తూ ఉంటాయి. ముందు నుంచి అలవాటు. ముందు నుంచి మా నాన్నగారు క్యాండిల్తో తీసుకొచ్చి రోడ్డు మీద అమ్మారు ఇంటి దగ్గర ఎయిటీ. అదే జస్ట్ ఇప్పటికీ నా ఈ 38 ఏళ్ళ నుంచి ఇంటి దగ్గర ఎయిటీ అలవాటు. ఫస్ట్లో ముందు 1 వేసేపోయినాము, తర్వాత 2 వేసేపోయినాము, తర్వాత 3 వేసేపోయినాము, తర్వాత 6 వేసేపోయినాము, ఇప్పుడు 10 వేసేపోయినానికి వచ్చింది ఇంటి దగ్గర. దాని సిస్టమ్ ఇంటి దగ్గర అంటే వేరే మా ఆడవాళ్ళు చూసుకుంటారు, మాతో పాటు వాళ్ళు కష్టపడతారు. సగం ఈ చిన్నట్లే మాది 30 పేసి లేప, దానివల్లే దానికి మెయిన్నెస్ తక్కువ. ఇంటి దగ్గర ఆడవాళ్ళు సపోర్ట్ ఉంటుంది కాబట్టి దాని సర్వీస్ మాకు మిగిలితే చాలు. వాళ్ళు లేదండి, క్యాన్లు అండి, క్యాన్లు, క్యాన్లు 2 స్కాన్లు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పోయి ఇక్కడ 2 క్యాన్లు అవుతూ ఉంటాయి, 2 క్యాన్లు వస్తూ ఉంటాయి. ముందు నుంచి మా అమ్మగారు మా కోళ్ళకి నేర్పారు. అదే కంటిన్యూ తప్ప అది వర్కర్లకి తెలియదు ఫార్ములా ఎట్టా కలపాలని. ఏమంటుంటారండి ఇక్కడ టిఫిన్ చేసిన వాళ్ళు? టిఫిన్ చేసిన కస్టమర్ చేసేదేం లేదు, ముందు రాగానే చిన్నట్లు అంటారు. చిన్నట్టు ఒకటి తిన్నాక మిగిలి ఏదైనా సింగిల్ ఐటమ్ గారు, పునుగు, బజ్జీ సింగిల్, ముందు అట్టుంటే అట్టే అడుగుతారు. అట్లా అయితే ఇంకో జరుగుతుంది. ఎవరు పట్టా ఎవరు వర్కర్లు అలా జీతాలు ఇచ్చుకుంటారు, అట్లా వెళ్ళిపోతూ ఉంది.
హోటల్ కి చిన్నట్లే ఫేమస్ అండి బాగా చిన్నట్ల కోసమే చాలా దూరం నుంచి మేము ముదిరేపల్లి నుంచి వచ్చాం ఇక్కడికి ఆలోచించండి ఇంకా ఎక్కడి నుంచి వచ్చాం బాగుంటదండి చిన్నట్లు చాలా బాగుంటుంది ఉదయం 6 గంటల గాడ స్టార్టింగ్ 11 ఏజెంట వరకు ఎన్ని రేష ఏ టైం లో వచ్చినా ఏ ఐటమ్స్ అయినా వేడిగానే ఉంటే ఏదైనా అడగండి ఉదయం పాట మాత్రం చిన్నట్లు ఉండో టేస్ట్ ఎలా ఉంటదండి నెంబర్ 1 రేట్ రీజనబుల్ చిన్నట్లు తింటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది నాకైతే చట్నీ మాత్రం హైలైట్ లోకల్ ఎక్కడ దొరకదు ఇడ్లీ వేడివేడిగా ఆ చట్నీ వేసుకుని తింటే సమ్మగా ఉంటుంది కృష్ణా జిల్లా గుడివాడ పాత మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో ఉన్నటువంటి ఉమా టిఫిన్ సెంటర్ లో వేడివేడి టిఫిన్స్ అన్నమాట ఇక్కడ టిఫిన్స్ ఎంత స్పెషలో ఇక్కడ ఆకు అంటే ఈ తామరాకులో సర్వ్ చేస్తుంటారన్నమాట టిఫిన్స్ ఇక్కడ చిన్నట్లు బాగా ఫేమస్ చాలా మంది నాకు గుడివాడలో ఈ ఉమా టిఫిన్ సెంటర్ లో చిన్నట్లు చాలా బాగా స్పెషల్ చాలా ఫేమస్ ఒక వీడియో చేయండి అని చెప్పి నా పాత వీడియోస్ కింద అన్నిటి కింద చాలా మంది కామెంట్ చేశారు అందుకోసమే ఆ చిన్నట్లు స్పెషల్ గా టేస్ట్ చేయడానికి వచ్చాను చిన్నట్లతో పాటు ఇక్కడ ఇడ్లీ గాని వడ గాని వడ సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ వడ గాని అలాగే బజ్జీలు అన్ని రకాల టిఫిన్స్ చాలా మంచి టేస్ట్ ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్ లో ఈ హోటల్ హిస్టరీ గనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఊరా వెంకట సుబ్బారావు గారనే ఆయన ఒక చిన్న బడ్డీ కొట్టు మీద స్టార్ట్ చేసిన ఈ టిఫిన్ సెంటర్ తర్వాత చిన్న బండి మీద ఆ తర్వాత వాళ్ళ కుమారుల హయాం వచ్చేసరికి ఒక చిన్న షాప్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట అయితే ఇక్కడ కూర్చొని తినే సౌలభ్యం పెద్దగా ఉండదు ఒక చిన్న బల్ల ఉంటుంది ఆ బల్ల మీద కూర్చొని మాత్రమే ఒక ముగ్గురు నలుగురు పడతారు అంతే మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా నిలబడే ఈ మంచి చిన్నట్లు కానీ లేకపోతే రకరకాల టిఫిన్స్ కానీ టేస్ట్ చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ బాగా స్పెషల్ ఏంటంటే ఈ తామరాకులో సర్వ్ చేస్తారు లేదు తామరాకు వద్దు అంటే ఒక పేపర్ ప్లేట్లో అయితే వీళ్ళు సర్వ్ చేస్తుంటారు అనమాట ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టు ఈ చిన్నట్లు అంటే మనకి అట్ల తద్ది రోజు వేసుకునే అట్లు ఉంటాయి కదా ఈ ఇవే ఈ చిన్నట్లు అనమాట ఈ చిన్నట్లకు మాత్రం విభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు ఒకరు ఇద్దరు కదా నాకైతే ఈ చిన్నట్ల గురించి చాలామంది చాలా ఎక్కువగా చెప్పారు ఈ చిన్నట్లు ఈ చిన్నట్లు కూడా ఈ హోటల్లో తయారవకుండా ఇంటి దగ్గర తయారవుతాయట ఇంటి దగ్గర తయారయ్యి మళ్ళీ వాటిని ఒక చిన్న క్యానల్లో పెట్టుకుని తీసుకొస్తూ ఉంటారట ఈ హోటల్ దగ్గరికి ఇక్కడ చట్నీల విషయంకి వచ్చేసరికి రెండు రకాల చట్నీలు ఒకటి శనగపప్పు చట్నీ అంటే వేపిన శనగపప్పు ఉంటుంది కదా ఆ వేపిన శనగపప్పుతో తయారు చేసిన చట్నీ అన్నమాట ఆ చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా సర్వ్ చేస్తారు టేస్ట్ చేద్దాం బా చట్నీ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉందండి లైట్గా స్పైసీగా కమ్మగా చాలా బాగుంది ఇదే గారితో అల్లం చట్నీ టేస్ట్ చేద్దాం బాగుంది అల్లం చట్నీ కూడా బాగుంది నాకైతే చాలా బాగా ఈ పప్పు చట్నీ అయితే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇడ్లీ ఇడ్లీ కూడా సైజు చాలా బాగుంది చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉంది చిన్నట్లు కూడా టేస్ట్ చేద్దాం ఈ చిన్నట్లయితే మాత్రం మంచి హోమ్లీ టేస్ట్ అన్నమాట సూపర్ మంచి చాలా కమ్మగా ఉన్నాయి చిన్నట్లు ఈ కమ్మని చిన్నట్లు ఈ మంచి స్పైసీ పప్పు చట్నీ కాంబినేషన్ మాత్రం ఇరగదీస్తుంది చాలా చోట్ల అరిటాకులు తెలుసు కానీ తామరాకు మాత్రం ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ సాయంత్రం మాటలు మాత్రమే స్పెషల్గా చిన్నట్లు అనేవి దొరుకుతుంటాయి అన్నమాట ఉదయం అయితే మాత్రం ఈ చిన్నట్లుండు మామూలు రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి బట్ ఈ చిన్నట్లు కావాలంటే మాత్రం ఈవినింగ్ టైం మాత్రం రావాల్సిందే గుడివాడ చిన్నట్లు అదర్హో గుడివాడలో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది త్వరలోనే అవన్నీ కూడా చేద్దాం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి గుడివాడలో ఇంకేమేమి స్పెషల్ ఎక్కడెక్కడ ఎలాంటి ఫుడ్ ఫేమస్ ఏ రెస్టారెంట్లు ఫేమస్ ఏ హోటల్స్ ఫేమస్ నాకు చెప్తే ఖచ్చితంగా త్వరలోనే గుడివాడలో మరిన్ని హోటల్స్లో మన రివ్యూస్ అయితే కొనసాగుతాయి ఓవరాల్గా గుడివాడ ఉమా టిఫిన్ సెంటర్లో చిన్నట్లతో పాటు అన్ని రకాల టిఫిన్స్ అదిరిపోయాయి చాలా మంచి టేస్ట్ ఉన్నాయి ఎస్పెషల్లీ చట్నీ అయితే మాత్రం ఆ పప్పు చట్నీ మాత్రం మంచి స్పైసీగా కమ్మగా అదిరిపోయింది
ఇది గుడివాడలో ఉన్నటువంటి ఉమా టిఫిన్ సెంటర్ లో చిన్నట్లు మిగిలిన టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।